హోమ్లీ హీరోయిన్ ప్రణీత సుభాష్ కి అందమున్నా అన్నిటికీ మించి మంచితనం ఉన్న ఉన్నతమైన సినిమాలు ఆమె చెంతకు చేరలేదు చాలా కాలంగా సెకండ్ లెవెల్ హీరోయిన్ గానే మిగిలిపోయింది గతేడాది పెళ్లి కూడా చేసుకుంది ఈ హోమ్లీ బ్యూటీ అయితే తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది ఇంతకీ ఏంటి అది ఈ అందాల తర త్వరలోనే తల్లి కాబోతుంది ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది గత కొంతకాలంగా ఫ్యామిలీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న ప్రణీత మొత్తానికి తల్లిగా ప్రమోట్ అవ్వబోతుంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేస్తుంది తన ప్రెగ్నెన్సీ విషయం గురించి ప్రణీత సుభాష్ ఇండైరెక్ట్ గా తెలియజేస్తూ నా భర్త ముప్పై నాలుగో పుట్టినరోజు సందర్భంగా మాకు ఒక బహుమతి అందింది ఈ బహుమతిని పైన ఉన్న దేవతలే మాకిచ్చారు అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది ఇక టాలీవుడ్ లోకి ప్రణిత సుభాష్ ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తెలుగు తెరకి గ్రాండ్ గా పరిచయం కాకపోవడం కారణంగా ఆమెకు పెద్దగా పెద్ద సినిమాలు రాలేదు పవన్ కళ్యాణ్ పక్కన సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆ సినిమా ఆమెకు పెద్దగా ప్లస్ కాలేదు ఆ తర్వాత కూడా ప్రణీత చాలా చిత్రాల్లోనూ నటించింది కానీ ఏ చిత్రం ప్రణీత కెరీర్ ని టర్న్ చేయలేకపోయింది ఎలాగో సినీ కెరీర్ బాగోలేదు కాబట్టి ఆమె నితిన్ రాజ్ ని పెళ్లి చేసుకునే లైఫ్ లో సెటిల్ అయిపోయింది ప్రణీత పెళ్లి ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ప్రణీత మరో కొత్త విషయాన్ని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది